ఎస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి మండలంలోని గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు ముఖ్యంగా తమకు జరిగిన అన్యాయానికి సంబంధించి వాళ్ళు ఫ్లెక్సీల రూపంలో గత 2 రోజుల కిందట ఫ్లెక్సీలు వేయడం చర్చనీయాంశం అవుతుంది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోని వాళ్ళు ఫ్లెక్సీలు వేసి తమ బాధను వెళ్ళగొచ్చున్నారు ఒకసారి ఫ్లెక్సీ కూడా మీకు చూపించి తర్వాత రైతులతో మాట్లాడిస్తాము యు1 రిజర్వ్ జోన్ కింద రద్దు చేయండి అంటూ మా యందు దయ చూడండి ముఖ్యమంత్రి గారు అంటూ ముఖ్యమంత్రిని వేడుకుంటూ వాళ్ళు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయండి యు1 జోన్ ఏంటంటే యుటిలిటీ జోన్ అనేది ఇక్కడ కుంచనబల్లి అదేవిధంగా కొలనకొండ తాడేపల్లి ప్రాంతాల్లో భూమిని దాదాపు 178 ఎకరాలని గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో యుటిలిటీ జోన్ కింద పెట్టారు ఆ భూముల్ని మేము అమ్ముకోవడానికి లేదు ఎలాంటి హక్కులు లేకుండా చేశారని కూడా వాళ్ళు వాపోతున్నారు కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఆర్కే హామీ ఇచ్చారు ఇప్పటివరకు 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు చెప్తున్నారు ముఖ్యమంత్రి న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ రైతులు ఉన్నారు అసలు ఆ 3 గ్రామాలకు సంబంధించి ఏంటి ఆ ఇష్యూ ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం అంటే ఏంటండి అసలు ఏం జరిగింది 178 ఎకరాలు మీ భూములు మీరు అమ్ముకోవడానికి లేకపోతే ఎవరికైనా విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు ఏంటి అసలు 320 మంది రైతులు ఉన్నారు సార్ సగటున 50 సెంట్ భూమి ఉంది సగటున చాలా చిన్న చిన్నకారు రైతులు ఇందులో 100 మంది ఈ కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు అనారోగ్యం పాలయ్యారు అప్పులు పారాయారు పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే అమ్ముకుంటానికి వీల్లేదు అది పిల్లలు పెళ్లి చేయాలంటే అమ్ముకుంటానికి వీల్లేదు హాస్పిటల్లోకి వెళ్ళి బిల్లుకి అమ్ముకోవాలంటే వీల్లేదు సగటున 1 ఎకరం భూమి ఉంది చాలా చిన్న సన్నకారు పేద రైతులు వీళ్ళని అప్పుడు వైసీపీ పెద్దలు ఏం చెప్పారంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక నెలలో తీసేపిస్తా ఉన్నారు ఇప్పుడు కనీసం 3 సంవత్సరాలు అయింది పట్టించుకున్న నాదుడు లేడు ఆ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే మీ ఈ పెద్దల కన్ను పడింది సిఆర్డీ తీసారు కమిషనర్ స్వయంగా నా వెళ్తే మాకే చెప్పాడు ఈ జోన్ తీసేరని దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు 178 ఎకరాల భూమి అసలు రాజధానికి ఈ భూమికి సంబంధం లేదు రాజధానికి ఇక్కడికి 5-6 కిలోమీటర్ల దూరం ఉంది అసలు రాజధాని అటు ఉండవల్లి నుంచి అటువైపు ఉంది ఇది రోడ్డు యువతలు ఉంది ఇదేదో జైబేరి కోసం మురళీమోహన్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ జోన్ అనేది ఈ జోన్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు ఇది తీసేస్తే ఈ చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది లేకుండా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్ళారా ఆయన ఏం చెప్పారు ఆయన ఎప్పుడు వెళ్ళినా ఇది టైం పట్టింది 3 సంవత్సరాల నుంచి కాలయాపం చేస్తున్నాడు ఎన్నికల ముందే 1 వీక్లో తీసేస్తానన్నాడు టైం పట్టినాడు రైతులకి సరైన సమాధానం చెప్పడం లేదు ఇక మన మీద నిమ్మ పట్టించుకోవడం మనం చెప్పాను వ్యక్తిగత విమర్శించామంటారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇది తీసే ఉద్దేశం ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారికి ఏ నాయకుడికి తీసేసే ఉద్దేశం లేదు అది మీరు కూడా సలహాలు ఇస్తే ఏం చేస్తే బాగుంటుంది మీరు కూడా కాసేపు ఉండి సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీరేం చెప్తారండి అంటే మీరు కూడా అంటే 2015 నుంచి ఇష్యూ ఉందంటున్నారు అప్పటి ప్రభుత్వం పెట్టిందన్నారు కదా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు కదా ఏంటి అసలు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వారం రోజులు పరిశీలిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు అసలు దాటవేస్తున్నారు సార్ వాస్తవంగా ఏంటంటే 2015లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఆ మాస్టర్ ప్లాన్ రెడీ చేసే దాంట్లో భాగంగా తాడేపల్లి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఈ భూమి జైబేరి సంస్థ వాళ్ళు ఒక రైతులతో ఒక ఒప్పందం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో కన్స్ట్రక్షన్ జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్లు సేల్ అవ్వు అని చెప్పేసి ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే దీనికి ఒక ఇది నిదానం ఏమి లేకుండా ఒక జీవో ఒకటి పాస్ చేసి 2015 సంవత్సరం నుంచి ఇది యువన్ రిజర్వ్ జోన్ అని ప్రకటించారు ఈ యువన్ రిజర్వ్ జోన్ ఏమిటని సిఆర్డీ కమిషనర్ ఆ రోజు శ్రీధర్ గారిని అడిగితే అది భవిష్యత్ అవసరాల గురించి అది ఎప్పుడైనా జరిగిద్దని ఆ రోజు జరిగిన ఉన్నటువంటి మినిస్టర్ నారాయణ గారిని అడిగితే మినిస్టర్ నారాయణ గారిని మీ జీవితకాలం మీరు అర్జీలు పెట్టుకుంటానే ఉంటారని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు మా ఊరు వచ్చినప్పుడు సరే అది జరుగుతున్న కాలక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళటం జరిగింది మేము రోడ్డు రాస్తా రోకలు చేయటం జరిగింది రైతులను అరెస్ట్ చేయడం జరిగింది కేసులు పెడటం జరిగింది ఎంతో రైతుల మీద అమానుషంగా ప్రవర్తించారు ఆ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ మీ పట్టా భూములు మీ పేరు మీద ఉన్న భూములు మీకు సంబంధం లేకుండా చేయడం ఏంటి అసలు అది మాకు తాతల తరాల నుంచి ఉన్నటువంటి భూములు అందరికీ 15 సెంటు 20 సెంటు 50 సెంటు 40 సెంటు ఉన్నటువంటి భూములు మంచి సారవంతమైనటువంటి భూములు కోట్లాది రూపాయలు ఈ రాజధాని రాకముందే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఎవరికి మేము కమర్షియల్గా ఇవ్వకుండా వ్యవసాయం చేసుకుంటూ దాని మీద జీవనాధారం చేసుకుంటూ దాని మీద వచ్చే ఫలసాయంతో మా పిల్లలకు కానీ మా చదువులకు కానీ పిల్లల చదువులకు కానీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ ఉపయోగించుకుంటూ ఉన్నాము గతంలో కూడా ఈ భూములపై ఇందిరమ్మ ఇల్లు అని పెడితే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ భూముల్ని అలా పెట్టద్దు ఈ భూముల్ని ఇమీడియట్లీగా తీసేసి రెసిడెన్షియల్ జోన్లో పెట్టండి
వాళ్ళు చిన్న చిన్న రైతులని చెప్పేసి ఆ రోజు ఆదేశాలు ఇస్తే ఆ రోజు కలెక్టర్ గారు వచ్చేసి వాళ్ళే స్వయంగా తీసేసుకున్నారు. ఆ ప్రకారంగా పెట్టారు అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారు. కాదంట, కాదు వాళ్ళకి వాళ్ళకి 30% మమ్మల్ని ఇవ్వమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. 30% మూడేళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు మీ మండలంలో ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు, మీకు న్యాయం జరగట్లేదా? అంటే రెండోది, ముఖ్యమంత్రి గారు మా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంటున్నారు, కులమత భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరోజు తీసుకెళ్ళటం జరిగింది, ఆయన దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు రామకృష్ణారెడ్డి గారు తీసుకుని వెళ్ళి రివ్యూ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, యువన్ రిజర్వ్ జోన్ని ఇమీడియట్లీ తీసేయండి. ఆయన పర్సనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా కుంటి సాకులు చెప్పుకుంటూ ఈరోజు రాజధాని కేసులతో ముడిపడి ఉంది, కోర్టుల్లో ఉంది అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. వాస్తవానికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోన్ను తీసేయమని ఇమీడియట్లీ చెప్పారు రైతుల సమక్షంలో. ఇప్పటికే కలిసి అవకాశం రావట్లేదా ముఖ్యమంత్రి గారు మీ బాధ చెప్పుకునే అవకాశం మళ్ళీ రావట్లేదా? కలిసే అవకాశం అంటే మా స్థానిక ఎమ్మెల్యే గారిని విన్నవించుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు టైం చెబుతున్నారు. రెండోది, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు మంత్రిగా ఉండి రెవెన్యూ మినిస్టర్ గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి ఇది ఇమీడియట్లీ తీసేయాలని ఒక ప్రశ్న కూడా వేశారు. ఆ ప్రశ్నకు బదులుగా వాళ్ళు సమాధానం చెబుతూ యువన్ రిజర్వ్ జోన్ అనేది తీసివేయాలి, వాళ్ళది రెసిడెన్షియల్ జోన్ కానీ కొనసాగించాలని చెప్పేసి సీఎం గారు పలుమార్లు చెప్పినా కూడా అధికారులు పెడచెవరు పెడుతున్నారు. అధికారులు దీన్ని మబ్బి పెడుతున్నారో తెలియట్లేదు, కొంతమంది శక్తులు మబ్బి పెడుతున్నాయో తెలీదు. మా రైతులకి 7 సంవత్సరాల ఊరంతా డెవలప్ అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 178 ఎకరాల్లో ఒక పాకా వేసుకోవాలన్నా, గేదెలకు ఒక పాకా వేసుకోవాలన్నా మాకు ఏ విధమైన పర్మిషన్ లేకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఓకే, మొత్తంగా అయితే రైతులు ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తే ఖచ్చితంగా వారం రోజులే న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆర్కే చెప్పారని చెప్పారు. కానీ ఆర్కే కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మా సమస్యని పరిష్కరించాలని రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి మండలంలోని గ్రామాలు ఇవన్నీ కూడా ఈ గ్రామ రైతులు ఇప్పుడు ఎన్నో తరతరాలుగా వలాన్ని సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాటిని అమ్ముకోవడం ఏదైనా ఇష్యూ, ఏదైనా డబ్బులు కావాలన్నా లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్నా వైద్యానికి అవసరమైన ఏదైనా అవసరాలు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీన్ని చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని రైతులందరూ కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ మార్పుడివి తాడేపల్లి నుండి.